మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్ప పార్టీ జెండా ఆవిష్కరించి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు, ఆందోళన ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ గారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ గులాబీ జెండా ఎగరవేశారు. ప్రతి గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. గులాబీ జెండా పేద ప్రజల సంక్షేమానికి అండ, అమరుల ప్రాణత్యాగాల వల్లే తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగిందని, పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ఆయన తెలిపారు. గ్రామంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమము ఇచ్చేటువంటి గ్రామ ముఖ్య నాయకులకు మరియు పార్టీ కార్యకర్తలకు ప్రత్యేకంగా ధన్యవాదములు. కదా, పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో ఒడిదొడుకులను అనుభవించి ఇప్పుడు గత 9 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమ పథకాలను మన తెలంగాణలో అమలవుతున్నాయి. అందుకు మన కేసీఆర్ గారికి, ముఖ్యంగా మంత్రులకందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. పార్టీ కార్యక్రమానికి తెలంగాణ ఆవిర్భావ వారోత్సవాల సందర్భంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మరి ప్లీనరీ సమావేశాలు అందోల్ నియోజకవర్గంలో జరుపుకున్నటువంటి సందర్భం లోపల మండలంలోని అన్ని గ్రామాల లోపల మరి తెలంగాణ జెండా రెపరెపలాడుతున్నది. కార్యకర్తలు ఉవ్వెత్తున మరి తరలి వెళ్తున్నటువంటి ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్ర సమితికి, ఈ రాష్ట్రానికి ఉద్యమకారుడే ముఖ్యమంత్రి అయి